ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న సేవ సప్తాహంలో భాగంగా ఒంగోలు నగరంలోని 24వ డివిజన్లో బీజేపీ నాయకులు కాటా రాధాకృష్ణమూర్తి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్వచ్ఛ భారత్ కన్వీనర్ పివి కృష్ణారెడ్డి, రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు ఖలీఫాతుల్లా బాషా హాజరై సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సెగ్గం శ్రీనివాసరావు, ఒంగోలు అసెంబ్లీ ఈ బుక్ ఇన్ఛార్జి ధనిశెట్టి రాము, శివాజీ దామోదరం పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా సప్తాహంలో భాగంగా 24వ డివిజన్లో ఇవాళ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించాము. ముఖ్య అతిథులుగా మాజీ ప్రెసిడెంట్ గౌరవనీయులు కృష్ణారెడ్డి గారు, అలాగే మన ఖలీఫాతుల్లా బాషా గారు, మైనార్టీ మోర్చా అధ్యక్షులు, జనరల్ సెక్రటరీ సెగ్గన్ శ్రీనివాసరావు గారు, శివాజీ గారు, దామోదర్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారందరికీ మద్దూర్ సెల్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన ప్రీతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 70వ జన్మదిన సందర్భంగా దాదాపుగా మొన్న 14వ తారీఖు నుంచి ఈ రేపు 20వ తారీఖు దాకా వారం రోజుల పాటు సేవా కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మొదటి రోజు వచ్చేసి ఏదైతే అన్ని గ్రామాల్లో కూడా శానిటైజర్లు, దాంతోపాటుగా మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా రెండో రోజు భారతావణి మనం చూడాలనే ఉద్దేశంతో ఈ యొక్క సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, గతంలో 70 సంవత్సరాల కాలంలో ఏ ప్రభుత్వం చేయింది, ఈరోజు 6 సంవత్సరాల కాలంలోనే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి భారతదేశాన్ని ఈరోజు ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబడుతూ ఉన్నారు. ఇవి మనం చూస్తూ ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మన జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ప్రతి మారుమూల ప్రాంతంలో కూడా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క కోవిడ్ని నిబంధనలను దృష్టిలో పెట్టుకొని మాస్కులు అదేవిధంగా శానిటైజర్లు చేసుకుంటూ ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మేమందరం తెలియజేస్తా ఉన్నాం. ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి 70వ జన్మదిన శుభ సందర్భంలో దేశవ్యాప్తంగా 14వ తారీఖు నుంచి 20వ తారీఖు దాకా పలు సేవా సప్తాహ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ తరఫున చేస్తున్నాము. అందుట్లో భాగంగానే ఈరోజు మరి 6వ రోజు, ఈ 6వ రోజు ప్లాస్టిక్ రహిత స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మరి మన ఒంగోలు నగరంలోని 24వ డివిజన్లో మన కాట రాధాకృష్ణ నాయకత్వంలో ఈరోజు చేయడం జరిగింది. రేపు కూడా ఒక కార్యక్రమం చేస్తారు. కాబట్టి ఈ ప్రజలు కూడా వారి వారి పరిసరాలని శుభ్రతగా ఉంచుకొని అందరికీ సహకరించాలని చెప్పి, ప్రజలకు సహకరించాలని కోరుతున్నాం. ఈ కరోనా టైంలో ముఖ్యంగా పరిశుభ్రం అనేది చాలా అవసరము. కనుక దీంట్లో భాగంగానే ఈరోజు ఈ డివిజన్లో 24వ డివిజన్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం పెట్టాము. ఈ కాట మన రాధాకృష్ణకి అభినందనలు తెలుపుతున్నాం.